హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు మనం శ్రీలతాస్ కిచెన్లో చూడబోయే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ సంక్రాంతి స్పెషల్ రెసిపీ, అది మనకి సఖినాలు అండి. తెలంగాణలో స్పెషల్గా మనకి సంక్రాంతి పండగకి చేసుకునేటటువంటి ఇవి సఖినాల రెసిపీ. ఈరోజు మన వీడియోలో మనం చూసేస్తున్నాము. చూడండి, సఖినాలు అనేవి మనకి ఎంత చక్కగా వచ్చాయో. మనం 3 చుట్లు 2 చుట్లు, మనకి 4 చుట్లు కావాలంటే 4 చుట్లు కూడా కోసుకోవచ్చు. ఇవి ఇంట్లోనే మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సఖినాలు అనేవి తెలంగాణలో ఇవి చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీ అనేది మనకి సంక్రాంతి పండగకి తప్పనిసరిగా ఇవి చేస్తూ ఉంటారు తెలంగాణ సైడ్. ఈ సఖినాల రెసిపీని మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయనేది ఇప్పుడు మనం చూసేద్దాము. సఖినాలు చూసినట్లయితే ఇలా ఒకసారి తీసుకొని చూంచామంటే చూడండి మనకి ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయో సఖినాలు అనేవి, ఇంత చక్కగా వచ్చాయి సఖినాలు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ క్రిస్పీ సఖినాలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇలా 3 చుట్లు కూడా పోసుకున్నాను. ఇలా వస్తాయి, 3 చుట్లు వేసామంటే పిల్లల కోసం కావాలనుకుంటే ఇలా 2 చుట్లు వేసుకోండి. వాళ్ళు సింపుల్గా పట్టేసుకొని తినేదానికి ఈజీగా ఉంటుంది. ఈ సఖినాల రెసిపీని మీరు మనం పచ్చిమిర్చి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేశారంటే చాలా చక్కగా ఉంటాయి. ఇవి మనకి 20 to 30 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఈ సఖినాల రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది మన వీడియోలో ఈరోజు చూసేద్దాము. చూడడానికి ముందుగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకే వాచ్ చేయండి, చివరిలో మంచి టిప్ చెప్తానండి. ఈ రెసిపీ ఇంట్రెస్టింగ్గా చూడండి, చక్కగా ఉంటుంది. ఓకే అండి, లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. ప్రిపరేషన్ ఎలా చేయాలో చూస్తున్నాం కదండి. దానికోసం ఏం చేయండి, ఇలా 1/2 కేజీ కొంచెం పైన ఒక బియ్యాన్ని తీసుకొని ఇలా మంచిగా నానబెట్టేసుకోండి. 3-4 అవర్స్ బియ్యము మంచి చక్కగా నానిపోవాలి. ఇప్పుడు ఇలా నానిపోయిన బియ్యాన్ని 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగొట్టేసుకోండి. మనం బియ్యాన్ని 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని బియ్యం మొత్తం ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా చక్కగా నీళ్ళన్నీ ఉలికిపోయేటట్టుగా వీటిని ఇలా బియ్యాన్ని వేసుకొని 10 నిమిషాలు ఇలాగే ఉంచాలి. నీళ్ళన్నీ తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని 1 వెట్ క్లాత్ పైన వేసి 10 నిమిషాల పాటు మనం ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం ఇలా వేసేసాం కదా, నీళ్ళన్నీ తొలగిపోయే వరకు వెయిట్ చేద్దాము. చూడండి, స్ట్రైనర్తోని వాటర్ అన్నీ ఇలా మనకి తొలగిపోవాలి. తొలగిపోయిన తర్వాత 1 క్లాత్ వేసుకొని దానిపైన ఇవి ఆరబెట్టేసుకున్నాము. ఇలా 1 క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకొని మనం ఇందాక వడగట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని మొత్తం ఈ క్లాత్లో వేసి చక్కగా ఇలా పేర్చుకోవాలి. మనము ఈ క్లాత్ ఈ బియ్యంలో ఉన్న తడినంతా లాగేస్తుంది, 10 నిమిషాల్లో లాగేస్తుంది. మొత్తం బియ్యం డ్రై అవ్వద్దు, బియ్యం అనేవి డ్రై అవ్వకుండా ఉండాలి. కొంచెం మనకి పచ్చదనం మొత్తము ఈ క్లాత్ పీల్చుకుంటే సరిపోతుంది. మరీ మనకి డ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్యాన్ కింద కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు ఆగామంటే క్లాత్ మొత్తం వాటర్ని పీల్చేసుకొని మనకి కొంచెం తడిగా ఉన్నటువంటి బియ్యం అనేవి మనకు వచ్చేస్తాయి. వీటిని కొద్ది కొద్దిగా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా మిక్సీ వేసుకోవాలి. మనం సఖినాలు ఎప్పుడు తడిపిండితోనే చేస్తాము, పొడిపిండితో చేయము. అందుకని పౌడర్లాగా మనం మిక్సీ వేసుకున్నాము. 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఆరబెట్టేద్దాము. రైస్ మనకి 10 మినిట్స్ ఇలా క్లాత్లో వేసి ఆరబెట్టామంటే ఇలా కొద్దిగా తడితడి ఉంటాయి, కంప్లీట్గా మనకి డ్రై అవ్వద్దు. ఇలా అయినటువంటి ఈ రైస్ని ఏం చేసుకోవాలి, కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. ఫైన్ పౌడర్గా మిక్సీ వేసుకోండి, మీకు ఎంత కుదిరితే అంత. మళ్ళీ మనం దాన్ని జల్లించుకోవచ్చు. ఇలా ఫైన్గా 2 టైమ్స్కి మిక్సీ అవుతుంది. మిక్సీ వేసుకున్నాక దాన్ని మళ్ళీ మనం జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకున్నాము. చూడండి, ఇలా చక్కగా పౌడర్ వచ్చేటట్టుగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో, జల్లడ సహాయంతో చక్కగా మనము జల్లించుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో జల్లడం పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ అంతా ఉంది కదా, దీన్ని ఇంట్లో వేసి మనం జల్లించుకున్నాము. అప్పుడు మనకి సాఫ్ట్ పౌడర్ అనేది వస్తుంది. ఇది మనకి వెట్టిగానే ఉంది, మనం పూర్తిగా వాటర్ని తీసేయలేదు కదా. ఇప్పుడు సాఫ్ట్ పౌడర్ లాగా వచ్చేస్తుంది. మొత్తం రైస్ని ఇలాగే మిక్సీ వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకొని ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత మనం సఖినాలుగా చుట్టేసుకోవాలి.
చూడండి ఇలా మనం చక్కగా జల్లిచి చేసుకున్నాము దీన్ని ఇలా జల్లించుకున్నాం అంటే పౌడర్ అంతా కిందకి వచ్చేస్తుంది మనకి చూడండి చక్కగా మనం ఇలా జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల పైన మనకి ఇలా కొద్దిగా లావుగా ఉన్నదంతా రవ్వలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రవ్వలాగా ఉన్న దాన్ని మనం మొత్తం మళ్ళీ మిక్సీ వేసి జల్లించుకోవచ్చు లేదు అనుకుంటే ఇది ఇప్పుడు రవ్వలాగా ఉన్న దాన్ని మనం ఉప్మా చేసుకోవచ్చు లేదా ఉప్మా చేయడానికి యూస్ చేసుకోవచ్చు లేదా ఫేస్ స్క్రబ్ కి యూస్ చేసుకోవచ్చు లేదా మనం ముగ్గుని వేసుకుంటాం కదండి ఆ ముగ్గు పిండిలో కూడా దీన్ని చక్కగా కలుపుకుంటే మనకి ముగ్గు కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ రవ్వలాగా మిగిలిన దాన్ని మీరు మళ్ళీ మిక్సీ వేసుకోండి లేదంటే స్క్రబ్ లాగా యూస్ చేసుకోండి లేదంటే ముగ్గులో మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం మొత్తం బియ్యాన్ని కూడా ఇలాగే చక్కగా మనం మిక్సీ వేసుకొని ఇలా జల్లించుకుందాము ఇలా జల్లించుకోండి ఇలా చాలా చక్కగా ఫైన్గా ఉన్నటువంటి పౌడర్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్లోనే మనము అన్ని పదార్థాలు వేసుకొని మిక్సీని మిక్స్ చేసుకుందాము ఇవి మనకి దాదాపు హాఫ్ కేజీ రైస్ అన్నాను కదండి హాఫ్ కేజీ రైస్కు ఈ చిన్న టేబుల్ స్పూన్తోనే నువ్వులు వేసుకున్నాను నేను ఒక నువ్వులు ఎక్కువగానే వేసుకోవాలి రెండు ఇది మూడవది నాలుగు ఐదు ఆల్మోస్ట్ నేను ఒక ఐదు స్పూన్ల వరకు నువ్వులు వేసానండి అలాగే అదే స్పూన్తోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామ్ అండి వామును వేసాను వామ్ వేయడం వల్ల మనకి చక్కటి టేస్ట్ అనేది వస్తుంది అదే టేబుల్ స్పూన్తో సాల్ట్ వేస్తున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేశాను ఇప్పుడు వామ నువ్వులు సాల్ట్ వేసుకున్నాను కదండి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి మీరు బటర్ లేదనుకోండి మీగడ వేసుకున్నా చాలా చక్కగా వస్తాయి నేను కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా బటర్ని వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నిటినీ కొంచెం చక్కగా మిక్స్ చేసుకుందాము ఈ బట్టరు మనం ఇదంతా వేసాం కదా ఇవన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి హ్యాండ్తో మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాట్ వాటర్ ఏమి వేయొద్దండి కూల్ వాటరే వేయాలి మనకి కూల్ వాటరే వేసుకొని పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని చక్కగా మనం నానబెట్టుకోవాలి వాటర్తోని పిండిని కలిపి కొంచెం నానబెట్టుకున్నామంటే పిండి కన్సిస్టెన్సీ చక్కగా వచ్చి మనకి సకినాలు కూడా క్రిస్పీగా వస్తాయి మంచిగా టేస్ట్ కూడా చక్కగా ఉంటాయి నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఈపే సకినాలను మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు ముందు మనం అవి కూడా చేద్దాము కారం వేసుకొని ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇదంతా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోండి కొద్ది కొద్దిగా ఇలా వాటర్ని వేసుకుంటూ మరీ గట్టిగా ఉండొద్దు లూజ్గా ఉండొద్దు సకినాలు అందరికీ ఒకేసారి ఫస్టే రావండి అలా రాని టైంలో మనం 2-3 సార్లు పిండిని తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి సకినాలు వేయడానికి మనం 5 వేళ్ళను ఉపయోగించుకొని వేయాలండి 5 వేళ్ళను ఉపయోగించుకుంటూ వేళ్ళను ఆడిస్తూ ఉంటే పిండి అనేది సన్నగా పడుతూ ఉంటుంది మనకి ఇంకా దాన్ని ఈ సకినాల కోసం ఇంకా మిషన్ అనేది ఏమీ రాలేదు మనం హ్యాండ్తోనే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి తెలంగాణ సకినాలు చాలా ఫేమస్ ఇవి సంక్రాంతి టైంలో తప్పనిసరిగా అందరూ చేసుకుంటారండి ఈ సకినాలు అనేవి టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవి మనకి పచ్చిమిర్చి పచ్చడితో కానీ ఎండుమిర్చి పచ్చడితో కానీ కూడా తినేసేయచ్చు చాలా చక్కగా ఉంటాయి చూడండి పిండి బాగా జిగిగా ఉంది చక్కగా ఉంది వీటికి ఎక్కువగా మీరు రేషన్ బియ్యం కానీ ఇంకా మనకు పాత బియ్యం కానీ యూస్ చేసుకుంటే ఇంకా చక్కగా వస్తుందండి ఇది చూడండి ఇలా కొంచెం ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే పక్కన పెట్టేయండి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి చక్కగా నానిపోతుంది తర్వాత మనం సకినాలాగా దీన్ని చుట్టేసుకోవచ్చు చూడండి 10 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానిపోయి కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు దీంతో మనం సకినాలని చక్కగా వేసుకుందాము
ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకుంటూ ఇలా సన్నగా తాల్చుకోవాలి. సన్నగా తాల్చుకుంటూ ఇలా రౌండ్ లాగా చుట్టుకుంటూ మనం సకినాలని వేసేసుకుందాము చక్కగా. ఇప్పుడు మనం ఇలా ఒక క్లాత్ని పరచుకోవాలి. ఒక చక్కటి కొంచెం మందంగా ఉన్నటువంటి కాటన్ క్లాత్ని పరచుకోండి. కాటన్ క్లాత్ని పరిచేసుకొని ఇలా మన చేతికి అరచేతిలో ఉండేంత ముద్దను తీసుకోవాలి. ముందుగా ఇలా 5 వేళ్ళతో దీన్ని ఇలా సన్నగా ఇలా అనుకోవాలి. అనుకొని మనం ఒక రౌండ్ లాగా ఒక సర్కిల్ లాగా పెట్టుకొని చేతి వేళ్ళని ఇలా మనం తిప్పుకుంటూ సర్కిల్ లాగా చక్కగా వేసుకోవాలి. మరీ సన్నం కాకుండా మరీ లావుగా కాకుండా వేసుకోండి. మనం వీటిని 3 చుట్లు చుట్టుకోవచ్చు, 4 చుట్లు చుట్టుకోవచ్చు, 5 చుట్లైనా చుట్టుకోవచ్చు. కాకపోతే 3 చుట్లు చుట్టుకుంటేనే కొంచెం చక్కగా ఉంటాయి. మరీ 5 చుట్లు 6 చుట్లు అన్నీ అయితే ఫంక్షన్స్ టైంలో ఎక్కువగా అలా చుడతారు. మనం ఇప్పుడు దీన్ని ఇలా 3 చుట్లు కుట్టుకోవాలి. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి మీరు చుట్టేసుకుంటారు కదా. చుట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనకి సకినాలు అనేవి వచ్చేస్తాయి. అలాగే ఇంకొంచెం ముద్దను కూడా తీసుకున్నాము. ఇంక కొద్దిగా ముద్దను కూడా తీసుకొని దీన్ని మళ్ళీ ఇలాగే సేమ్ సర్కిల్ లాగానే ఇలాగే వేసుకోండి. చూడండి నేను వేళ్ళని ఇలా ఆడిస్తున్నాను. వేళ్ళని ఇలా ఆడించుకుంటూ వేయాలి. ఇలా సర్కిల్ లాగా చుట్టుకుంటూ వేళ్ళని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఒక 2-3 సార్లు పిండిని తీసుకుంటూ మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకున్నారంటే అవి మనకి చక్కగా వచ్చేస్తాయి. నేను మాత్రం 3 చుట్లే చుట్టుకుంటున్నాను. 4 చుట్లు 5 చుట్లు 2 చుట్లు కూడా చుట్టుకోవచ్చు. పిల్లల కోసం అన్నట్లయితే 2 చుట్లు చుట్టుకోండి, చక్కగా ఉంటుంది. ఇంకా ఇలా వీటిని గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. ఇలాగే అన్ని సకినాలను మనం చేసుకుందాము. ఒకవేళ మనకి చక్కగా అన్నీ ఒకటే షేప్లో రావాలి అనుకున్నట్లయితే ఒక రౌండ్ బౌల్ని పెట్టుకొని దాని చుట్టూ వేసుకున్నా పర్వాలేదు. చూడండి అన్నీ మనకి సమానంగా రావాలి, వేయడం రావట్లేదు అనుకున్నట్లయితే ఇలా ఒక బౌల్ని పెట్టుకోండి. బౌల్ని పెట్టుకొని ఇలా బౌల్ చుట్టూతో వేసుకోండి. కొత్తగా మనకి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, కొత్తగా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ ఇది రావట్లేదు అనిపిస్తే ఒక బౌల్ని తీసుకొని బౌల్ని పెట్టుకొని బౌల్ చుట్టూతో ఇలా వేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా మనకి వచ్చేస్తాయి. ఒక్కసారి మనకి సకినాలు వచ్చాయంటే మనం అసలు మర్చిపోలేము. ఎప్పటికి అవి మనకి మళ్ళీ ఆపేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మనం వేసుకుంటే మనకి ఇలాగే చక్కగా వచ్చేస్తాయి. ఇది పెద్ద సైజు బౌల్, పెద్దగా వచ్చింది. గ్యాప్స్ని ఫిల్ చేసుకుందాము. ఇలా గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు విరగవు. ఇప్పుడు బౌల్ని తీసేసుకోవచ్చు. చక్కగా రౌండ్స్ లాగా వస్తాయి. ఒకే సైజు బౌల్ని యూజ్ చేసుకుంటే ఒకేలాగా వస్తాయి. మొత్తం సకినాలన్నింటినీ ఇలాగే మనం చక్కగా చుట్టేసుకోవాలి. చెప్పాను కదా కొత్తగా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు బౌల్తో చేసుకోండి ఇందాకట్లాగా, లేదంటే మామూలుగా ఇలా చిన్నగా పెట్టేసుకొని చక్కచక్క చుట్టేసుకుంటే మన సకినాలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను పిండిని మొత్తాన్ని ఇలాగే సకినాలాగా చుట్టేస్తాను. చుట్టేసిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ నేను చక్కగా వీటిని వేయించుతానండి. ఇంకా అన్ని సకినాలను ఇలాగే చుట్టేసుకుందాము. ఇలా గ్యాప్స్ని కవర్ చేసుకోవాలి. ఓకే, మొత్తం పిండిని సకినాలాగా చుట్టేసుకుందామండి. చూడండి సకినాలన్నీ కూడా మనకి ఇలా చక్కగా చుట్టేసుకోవాలి. క్లాత్ పైన రౌండ్గా సర్కిల్గా మీకు ఎంత షేప్లో కావాలంటే ఆ షేప్లో, చెప్పాను కదా ఒకటే షేప్లో రావాలంటే మీరు ఒక బౌల్ని పెట్టుకోండి. లేదు అనుకుంటే అవసరం లేదు. ఇలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సకినాలు ఉన్నాయి కదా, వీటిని మనము ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. మనం ఇప్పుడు ముందుగా నేను ఆయిల్ని పెట్టలేదు, ఎందుకంటే ఇది మనకు ఒక 5-10 నిమిషాలు ఆరినట్లు అవ్వాలి. వెంటనే మనం వీటిని ఫ్రై చేయకూడదు, రెడ్గా అయిపోతాయి. అందుకని ఆయిల్ హీట్ అయ్యేలోకి ఆరిపోతాయి. అప్పుడు మనం వీటిని ఫ్రై చేద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకు అవి కూడా ఆరిపోతాయి. అప్పుడు ఫ్రై చేసేసుకుందాము. చూడండి సకినాలు కొద్దిగా ఆరినట్టు అవ్వాలి. ఇవి ఫ్యాన్ కింద అసలు ఆరబెట్టద్దు, పగిలిపోతాయి. ఆరిన తర్వాత మనం చాలా
నెమ్మదిగా వీటిని తీసుకోవాలి. నేను ఇలా షార్ప్గా ఉన్న ఒక స్పూన్ని కానీ లేదా షార్ప్గా ఉన్న ఇలా ఒక ప్లేట్ని కానీ తీసుకొని నెమ్మదిగా వీటిని తీసుకోవాలండి. తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ఒక స్పూన్ని తీసుకుంటున్నాను. ఇలా స్పూన్ని తీసుకొని జాగ్రత్తగా తీసుకోండి. ఇలా జాగ్రత్తగా తీసుకొనేసి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము స్పూన్ సహాయంతో. అలాగే ఇంకో దాన్ని కూడా తీసుకుందాము. ఒకే సైజు ఉన్నవి ఒక దానిపైన పెట్టుకోండి. ఇలా దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఇలాగే సకినాలన్నింటినీ కొంచెం ఆరిన తర్వాత స్పూన్తో కానీ ప్లేట్తో కానీ తీసుకొని మనం ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా సకినాలన్నింటినీ తీసేసుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత మనం డీప్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఈ ఆయిల్లోనే మనం తీసేసుకున్నాం కదా స్పూన్తో నెమ్మదిగా తీసి పెట్టుకున్నాం కదా ఇందాక సకినాలని, వాటిని వేసేద్దాము. ఈ సకినాలు మనకి ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వేయాలి, లో ఫ్లేమ్లో వేయకూడదు. ఇలా కొంచెం నెమ్మదిగా అనేసి నేను మూడు సకినాలు తీసి పెట్టుకున్నాను. వాటిని మూడింటిని ఇలా వేద్దాము. మీరే అందులో వేసిన తర్వాత అవి సపరేట్ అయిపోతాయి, అందులోనే మనం ఉంచాల్సినంత అవసరం ఏమి లేదు. మనము కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసేసుకుంటే సరిపోతుంది. మనం దీంట్లో వేసాం కదా ఒక రెండు నిమిషాలకి మనకి సపరేట్ అయిపోతాయి. అవి మనం ఎన్ని పడతాయో సకినాలు అన్నీ చూసుకొని మనం వేసుకోవాలి. చూడండి చక్కగా సపరేట్ అయిపోయాయి కదా. ఇలాగే సకినాలన్నింటినీ మనం చేసుకున్నాం. సకినాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసుకొని వేయించేసుకోవడమే. చూడండి సకినాలు మనకి కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి. ఇలా అన్నప్పుడు మనకి కొంచెం గుల్లగుల్లగా సౌండ్ అనేది వినిపిస్తుంది. కలర్ ఇంకా చేంజ్ అవ్వలేదు కదా అనుకోవద్దు. మనం బియ్యపిండిలో కారం అవి ఏమి కలపలేదు కదా, బాగా కలర్ చేంజ్ అవ్వవది. మనకి కొంచెం అవగానే తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయాయి. ఇలా వేగినటువంటి ఈ సకినాలని మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకే మనకు చక్కగా రోస్ట్ అయిపోయాయి. పైన మనం నువ్వులు వాము కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ సకినాలను రోస్ట్ చేద్దాము. చూడండి నేను మీకు మళ్ళీ ఒకసారి ఎలా తీయాలో చూపిస్తానండి. ఇలా మనం తీసేటప్పుడు క్లాత్ను గట్టిగా లాగి పట్టుకోవాలి. లాగి పట్టుకొని స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తాయి ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చెప్పాను కదా క్లాత్ని ఇలా గట్టిగా తీసి పట్టుకొని ఇలా స్పూన్తో అన్నామంటే చక్కగా వచ్చేస్తాయి. దీంట్లో పెట్టుకుందాము. నాకున్న కడాయిలో మూడే పడతాయండి, అందుకని నేను త్రీనే వేయించేసుకుంటున్నాను. ఇలా తీసుకొని మన స్పూన్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని మళ్ళీ చక్కగా ఫ్రై చేసుకుందాము. మళ్ళీ సెకండ్ టైం కూడా సకినాలు తీసుకున్నాం కదా, వాటిని కూడా ఇందాక నేను 3 తీసుకున్నాను. ఆ 3 కూడా ఇలాగే చక్కగా ఆయిల్లో వేసుకొని చెప్పాను కదా హై ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ పెట్టేసి వేయించేసుకోండి. 1 మినిట్లో సపరేట్ అయిపోతాయి. ఇందాక అట్లాగానే కొంచెం కలర్ రాగానే తీసేసుకోవాలి. కారం కలపలేదు కదా, బాగా డార్క్ బ్రౌన్ కలర్ మనకి రావు. కొద్దిగా కలర్ రాగానే తీసేసుకోవడమే. ఇంకా ఇవి మనము మూడు ఒకదానిపైన ఒకటి పెట్టాం కదా అతుక్కుపోతాయి రావు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేగగానే వాటికి అవే మనకి సపరేట్ అయిపోతాయి. చూడండి వాటికి అవే సపరేట్ అయిపోతాయి. ఇలా వేగగానే సపరేట్ అయిపోతాయి చక్కగా మనకి. అందుకనే కొంచెం ఆరిన తర్వాత మనం ఇవి కాల్చుకోవాలి. సకినాలు అనేవి చక్కగా మనకు వచ్చేస్తాయి. ఇంకా ఇవి కూడా వేగాన్ని తీసి పక్కన పెట్టుకొని మిగతా అన్ని కూడా మనము ఇలాగే రోస్ట్ చేసుకుంటే మన సకినాలు రెడీ అయిపోతాయి. చూడండి 2వసారి వేయించిన సకినాలు కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇంకా చక్కగా వచ్చాయి. ఇంకా బాగా మనము రోస్ట్ చేయొద్దు, వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మనకి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని మనం పక్కన పెట్టుకొని మిగతా సకినాలన్నిటినీ ఇలాగే మనం వేయించేసుకుందాము. చూడండి ఈ సంక్రాంతి పండుగకి మనం చేసుకున్నటువంటి సకినాలు అనేవి మనకి ఎంత చక్కగా వచ్చేసాయో. ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద ఏం కష్టం అనిపించదు.
మనం ఎక్కువ మొత్తంలో చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనము మిల్లుక పట్టించుకోవాలి పిండిని అప్పుడు మనకు సన్నగా వస్తుంది అది మనం ఇంట్లో వరకు చేసుకున్నాం అంటే మిక్సీ వేసుకొని ఇలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు అప్పుడు సకినాలను మనం మూడు చుట్లుగా చుట్టుకుంటే ఇలా వస్తాయి చక్కగా మనకి ఈజీగా ఉంటుంది అదే మీరు రెండు చుట్లుగా చుట్టుకున్నారు అనుకోండి ఇలా వస్తాయి చిన్నగా పిల్లలు సింపుల్ గా తినేస్తారు ఇలా అయితే ఇంకా దీని మనము పచ్చిమిర్చి చట్నీతో గాని టమాటా చట్నీతో గాని తిన్నామంటే చాలా చక్కగా ఉంటాయి ఇది మనకి ఈ సకినాలు అనేవి మనకి 20-30 డేస్ వరకు రిజర్వ్ చేసుకోవచ్చండి ఇవి అసలు పాడవవు చాలా రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి ఇది మనకి తెలంగాణలో చేసేటటువంటి సంక్రాంతి పండుగకి మనకి స్పెషల్ సకినాలు అండి తెలంగాణ సకినాల రెసిపీ ఈ రోజు మన వీడియో అండి ఈ విధంగా ఉన్న సకినాలు మనం ఒకసారి ఎలా వచ్చాయో చూద్దాము క్రిస్పీగా వచ్చాయా మరి ఇంకెలా ఉన్నాయనేది మనం చూసేద్దాము ఒక సకిన ముక్కను తీసుకున్నామండి చూడండి మనకి ఎంత చక్కగా మనకి గుల్ల ఉల్లగా వచ్చాయో ఇలా అంటే మనకు చక్కగా మనకి సౌండ్ కూడా వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో మన సకినాలు అనేవి మీరు కూడా ఇలా ఈజీగా చేయొచ్చు ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసే వీడియో ఏంటండి తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాల వీడియో అండి మీరు కూడా ఇలా సింపుల్గా చేసేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటానండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ అని కూడా షేర్ చేయండి ఓకే అండి ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోదాము మనము మామూలుగా ఇప్పుడు సంక్రాంతి టైంలో పండుగ టైంలలో అన్నిట్లలో కూడా పిండి వంటలు చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే మనం జల్లించుకున్నప్పుడు ఇలా మనకి పైన రవ్వ రవ్వగా ఉన్నటువంటి పిండి అనేది మిగిలిపోతుంది ఒక ఈ పిండికనే కాదు మన బియ్య పిండి అయినా సరే బేసన్ అంత శనగపిండి అయినా సరే ఇంకా రవ్వ అయినా సరే ఏదైనా పైన మిగిలిపోతుంది కదా అలా మిగిలిపోయినప్పుడు ఏం చేయాలి ఆ పిండిని అంత పడవేయకుండా మనం అన్నిటినీ స్టోర్ చేసి పెట్టుకోవాలి ఆ పిండిని స్టోర్ చేసి పెట్టుకొని ఫేస్కి స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇదే పిండిని మనం ముగ్గులో కూడా వాడుకొని ముగ్గులు వేసుకోవచ్చు ఇంకా అలా కాకుండా ఈ పిండిలో కొంచెం మనము ఇదే పిండిలో ఇదే బరకగా ఉన్నటువంటి ఈ పిండిలో కొంచెం సోడా ఉప్పు లెమన్ని పిండేసుకొని మన దేవుడు సామాన్లు కానీ ఇంకా ఏమైనా కానీ సామాన్లు ఉంటే జిడ్డుగా ఉన్న సామాన్లు ఉంటే తొమ్మేసామంటే కూడా అవి క్లీన్ అప్ అయిపోతాయండి నీట్గా వస్తాయి ఈ పిండిని మనం పడేయకుండా ఇలా ఈ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చండి ఈరోజు చిట్ అయిదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి